గుడ్ మార్నింగ్ అందరూ లేచారు లేదా ఇంకా అండ్ నేనైతే ఇప్పుడే లేచాను ఇంకా సండే కదా రోజు కొంచెం లేట్ అయింది లెగడం అండ్ మా హస్బెండ్ మా బుడ్డోడు ఇంకా లెగలేదు వాళ్ళిద్దరూ లేట్గా లెగుస్తారు ఈ లోపల అయితే నేను గ్రైండర్ వెయ్యాలి ఎందుకంటే నైట్ పప్పు అయితే నానపెట్టాను ఇడ్లీకి అండ్ దోశకి రెండిట్లకి కలిపి గ్రైండర్ వేసేసి ఇల్లు కూడా కొంచెం వాళ్ళు లేచేలోగా తుడిచేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ అయితే ఆనియన్ దోశ వేద్దాం అనుకుంటున్నాను. మీరేం చేసుకుంటున్నారు ఈరోజు సండే స్పెషల్ టిఫిన్ ఏం చేసుకుంటున్నారు? అండ్ నేనైతే ఇప్పుడు గ్రైండర్ వేసేసి ఇల్లు తుడిచేసుకుంటాను, వాళ్ళు లేచేసరికి టిఫిన్కి రెడీ చేసేసుకుంటాను. నేను ఆనియన్ దోశ ఎలా వేస్తానో కూడా చూపిస్తాను, అదేమి ఉండదండి, నార్మల్గానే వేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం నా పని చేసేసుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను. ఇక్కడైతే నేను గ్రైండర్ వేసాను, గ్రైండర్ వేస్తామని చెప్పాను కదా, అండ్ ఇడ్లీకి దోశల పిండి రెండు వేసాను. అదైతే అయిపోయింది, నేను పిండి తీసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ గ్రైండర్ అయిపోయిన తర్వాత ఇల్లు కూడా కొంచెం తుడిచేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ మా బుడ్డోడు లేస్తే వాడు మొత్తం అంతా చెల్ల చెదరు చేసేసి ఎక్కడెక్కడ పడేస్తాడు, సో వాడు లేసేలోగా నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు కూడా. అది అయిపోయిన తర్వాత మా బుడ్డిగాడికి పొద్దున్న టిఫిన్లోకి యాపిల్ సూజీకే ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను ఆ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మ్యాక్సిమం మార్నింగ్ టిఫిన్ అంటే ఇడ్లీయే తింటాడు రోజు ఎక్కువ. అండ్ ఈరోజు పిండి వేసాను కదా, దాంట్లో ఇడ్లీ రవ్వ కలపలేదు, సో అందుగురించి నేను ఇది చేస్తున్నాను అన్నమాట ఈరోజు. ఇప్పుడైతే మా బుడ్డోడు లేచి బయటకు వచ్చి చూస్తున్నాడు రూమ్లోంచి, వాడితో మాట్లాడుతున్నాను అన్నమాట. వాడి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు పని అంతా కంప్లీట్ చేసేసాను అండ్ మా బుడ్డోడు కూడా యాపిల్ సూజీకి పెట్టేశాను, వాడు తినేశాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను దోశలు వేస్తాను చెప్పాను కదా, వాటి కోసం మార్నింగ్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ దోశలు అయితే వేసేస్తాను. ఇప్పుడు మా హస్బెండ్ అయితే చిన్న వర్క్ ఉందని వెళ్ళారు, ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తారు. ఆయన వచ్చేలోగా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరేం టిఫిన్ చేసుకున్నారు? అండ్ ఇంకొక విషయం, మీరేంటి ఇల్లు మారింది, హౌస్ వేరేగా ఉంది అని చూస్తున్నారా? నేనైతే మా ఇంటికి వచ్చేసానండి, మా ఇంటిని చెప్పలేదు మీకు. అండ్ ఇంటికి వచ్చేసాను 2 డేస్, నిన్న మొన్న అయితే చాలా ఇల్లు అంతా క్లమ్జీగా మెస్సీగా అయిపోయింది, చాలా దుమ్ము అంతా. సో ఆ 2 డేస్ నేనైతే ఏం వీడియో షూట్ చేయడం అవ్వలేదు అసలు. ఇల్లంతా క్లీన్ చేసుకోవడం సరిపోయింది. అక్కడైతే నాకు పెద్దగా పని ఏమి ఉండదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జస్ట్ బుడ్డోని చూసుకోవడం ఎంత దాకానే. ఇక్కడైతే మొత్తం పని అంతా నేనే చేసుకోవాలి కదా, అందుగురించి నేను డైలీ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. కనీసం 2 డేస్కి ఒకసారైనా వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. టిఫిన్ ప్రిపేర్ చేసాక ఈరోజు నేను లంచ్లోకి పచ్చిరాయలు మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నాను, అది ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను నేను. అండ్ ఇప్పుడు దోశలు అయితే వేసేద్దాం రండి. ఇక్కడ నేను దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ప్యాన్కి అలా ఆనియన్ రాసుకుంటే మంచిగా వస్తాయి దోశలు, అంటే అంటుకోకుండా వస్తాయి అన్నమాట. అందుగురించి ఫస్ట్ ఆనియన్ అయితే రాస్తాను, తర్వాత దోశలు వేసేస్తున్నాను. ఆనియన్స్ ముందే కట్ చేసుకుని పెట్టుకున్నానని చెప్పాను కదా. Thank you.
మా హస్బెండ్ అయితే ఆయిల్ ఎక్కువ వేయమని అడుగుతారు, అందుగురించి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేస్తాను నేను ఆయన తినే వాటిల్లో. ఇక్కడ దోశ అయితే రెడీ అయిపోయిందని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మధ్యలో మా బుడ్డోడు వచ్చేసాడు, వాడికి వంటింట్లో ఏం చేస్తున్నాను అవన్నీ చూడడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుగురించి నేను ఎక్కడ ఉంటే అక్కడే వెనకాల వెనకాల తిరుగుతున్నా, వెనకాల ఎన్ని బొమ్మలు వేసినా సరే ఇంకా ఆడుకోవడం అనేసి నేను ఎక్కడ ఉంటే అక్కడే తిరుగుతాడు. దోశలు ఎలా వేయాలో నాకు నేర్పిస్తాడంట, అందుగురించి ఎత్తుకున్నాను అండి. చూడండి ఎలా చూస్తున్నాడు, అన్నీ కావాలి వాడికి. అసలు ఇప్పుడిప్పుడే కొంచెం మాటలు అయితే వస్తున్నాయి వాడికి, కొంచెం క్యూట్ క్యూట్గా అయితే మాట్లాడుతున్నాడు మాటలు. వాడి మాటలు విని నవ్వు వచ్చేస్తుంది అసలు. ఎవరు ఇంట్లో లేకపోయినా వీడే టైం పాస్ మాట అన్న. అండ్ మా దోశలు అయితే రెడీ అయిపోయి ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్పండి. ఇందులోకి నైట్ నేను కొత్తిమీర చట్నీ అయితే చేశాను, అది వేసుకొని తినేస్తాం. అండ్ మా బుడ్డోడు కూడా వేసాడు కదా మధ్యలో, మీరందరూ టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి. ఇప్పుడు నేను మా బుడ్డోడికి స్నానం చేపించేసి మళ్ళీ మీకు వంట చేసేటప్పుడు కనిపిస్తాను. హాయ్, ఇప్పుడు మా బుడ్డోడు అయితే ఫ్రెష్ అయిపోయాడు అండ్ ఆడు పడుకున్నాడు. తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారు, టిఫిన్ తినేశారు. అండ్ ఇప్పుడైతే నేను వంట చెయ్యాలి. రైస్ అండ్ రసం కూడా పెట్టేశాను రెండుని స్టవ్ మీద. ఇంకా కర్రీ ఒకటే ప్రిపేర్ చెయ్యాలి. కర్రీ చెప్పాను కదా, ప్రాన్స్ అండ్ మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నాను నేను. అది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. దానికోసం అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నాను. ఆనియన్స్, టొమాటో అండ్ మిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చాలా వేడిగా అయితే ఉందండి బయట క్లైమేట్ చూడండి, మొత్తం చెమటలు పట్టేస్తున్నాయి బాగాని. అండ్ ఇంకా మీరేం చేసుకుంటున్నారు సండే స్పెషల్ అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడైతే నేను వంట స్టార్ట్ చేసేస్తాను కర్రీ చేయడం. ఎలా చేస్తానో చూడండి. అయితే ఇవి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట. అవి ఫ్రిడ్జ్లో పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టినవి. అంటే డీప్లో పసుపు కారం వేసేసింది అనమాట. అవి ఇలా చేసి నాకైతే ఇస్తుంది, నేను వచ్చినప్పుడు అలా తెచ్చుకొని కొంచెం కొంచెం అయితే వండుకుంటాను. ఇవి డీప్లో పెట్టేసుకుంటే ఏమీ కావు. అండ్ పసుపు వేసుకొని మనం క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఏమవ్వండి, ఎన్ని రోజులు ఉన్నా ఇలానే ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎంత కావాలంటే అంత తీసుకొని వండుకోవచ్చు. ఇప్పుడైతే నేను పూర్తిగా వండాను, దీంట్లో హాఫ్ అయితే వండుతాను. ఇక్కడ నేను చెప్పాను కదా హాఫ్ అయితే తీసుకున్నాను ప్రాన్స్, అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డ కట్టేసినాయి.
అవి మనం స్టవ్ మీద పెట్టేస్తే ఆటోమేటిక్గా అవి విడిపోతాయిలే. అండ్ ఇక్కడ నేను మామిడికాయ తీసుకున్నాను, అవి రెండు మామిడికాయలు కొంచెం మెత్తగా అయిపోయినాయి, అందుకే పెద్ద సైజ్ కట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఆ మామిడికాయ మగ్గించుకుంటున్నాను అనమాట, కొంచెం వాటర్ లైట్గా వాటర్ వేసి. తర్వాత ఇక్కడ అయితే ఇవి కొంచెం ఉడకనివ్వాలి, బాగా వాటర్ వస్తుంది మనం ఉడికించుకునేటప్పుడు, వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడకనిచ్చి. అండ్ నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అవి తీసుకున్న తర్వాత లైట్గా మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటాం. ఇక్కడ మనకి మామిడికాయ పల్ప్ అయితే రెడీ అయిపోయిందండి, ఇది పక్కన పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను నేను. అల్లం కొంచెం మనకి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటాం. తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అలానే ఒక టమాటో కూడా వేసుకున్నాను. టమాటో అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ప్రాన్స్, అవి యాడ్ చేస్తాం దాంట్లోకి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను. అవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు, 1/2 గ్లాస్ అలాగా. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రాన్స్ ఫ్రై చేసుకున్నాం కదా మనం ఫస్ట్ అయితే, సో ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. లైట్గా వేసాను, వేసి కొంచెం 4 to 5 మినిట్స్ మూత పెట్టేశాను. కొంచెం ఉడుకుతాయి కదా ఏమైనా పచ్చిగా ఉంటే, ఎందుకంటే మామిడికాయ వేస్తున్నాం కదా మళ్ళీ ఉడకకపోతే బాగోదు. సో అది ఉడికిన తర్వాత నేను ఇప్పుడు మామిడికాయ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పల్ప్, అది అయితే యాడ్ చేస్తాను దాంట్లోకి. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు సాల్ట్ అండ్ కారం కూడా టేస్ట్ చేసుకోండి, ఒకవేళ సరిపోలేదనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కాసేపు నేను 2 మినిట్స్ పాటు మూత పెట్టేశాను. అండ్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి, ఇప్పుడైతే నా దగ్గర లేదు అందు గురించి నేను వేయలేదు. మన మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. అండ్ కర్రీ రెడీ అయిపోయింది కదా, మా హస్బెండ్కి లంచ్ పెట్టేశాను. మేము ఇక్కడ రూమ్లో తింటున్నమాట, మా బుడ్డోడికి పెడుతున్నాను నేను ఇక్కడ. వాడు చూడండి అసలు తిన్నాను ఎప్పుడు ఇదే గోళ, వాడి తిండి వచ్చేసరికి నాకు ఇలాగే ఉంటుంది. మా హస్బెండ్ పక్కన తింటున్నారన్నమాట, ఆయనతో మాట్లాడుతూ వీడికి లంచ్ పెడుతున్నాను నేను. వాడికైతే కంపల్సరీ రైమ్స్ అయితే పెట్టాలి తినేటప్పుడు, లేకపోతే అసలు ఒక చోట అయితే ఉండడు. వాళ్ళ డాడీ అంటే ఎంత గారమో అసలు, వాళ్ళ డాడీని చూస్తే ఇంకా అసలు నా మాట అయితే వినడు. చాలా కోపం, అసలు ఏం చెప్పినా సరే కొట్టేస్తాడు, లేదంటే చేతులు ఏదైనా ఉంటే విసిరేస్తాడు. ఇదిగోండి ఈయన తింటున్నారు భోజనం. అండ్ ఇప్పుడు నేను కూడా లంచ్ చేసేస్తున్నానని చెప్తున్నాను అనమాట. వాళ్ళ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది, నేను కూడా తినేస్తున్నాను. కర్రీ అయితే సూపర్గా వచ్చింది, అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. లంచ్ అయిపోయాక కాసేపు మా బుడ్డి గారితో ఆడుకుంటున్నాను అనమాట నేను. వాడికి చెల్చల గుర్రం కావాలంట, గుర్రం చూస్తాడు కదా రైమ్స్ దాంట్లో, అవన్నీ చూసి చెల్చల గుర్రం అంటున్నాడు. సో కాసేపు వాడితో ఆడుకుంటే రిలాక్స్డ్గా ఉంటుంది, అందు గురించి వాడితో ఆడుకుంటున్నాను.
ఇక్కడ చూడండి మా బుడ్డి గడి ఫ్రెండ్స్ ఇవి వాడు తెచ్చుకున్నాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి. హాయ్, లంచ్ అయితే కంప్లీట్ చేస్తాను కదా, తర్వాత ఒకసారి మా బుడ్డోడితో అయితే ఆడుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే వర్షం వస్తుంది బయట, బట్టలు అయితే వాష్ చేద్దాం అనుకున్నాను బట్ వర్షం వస్తుంది కదా, సో ఇప్పుడేమీ నేను వాషింగ్ మిషన్ అయితే వేయలేదు. కానీ నిన్న మొన్న అయితే బట్టలు ఉతికేసాను మొత్తం, ఊరు నుంచి వచ్చాను కదా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి, సో అవన్నీ ఉతికేసి అలానే ఉంచేసాను. 2 డేస్ నుంచి నాకు వర్కే సరిపోతుంది, ఇల్లు అది క్లీన్ చేసుకోవడం కొంచెం, తర్వాత బట్టలు అన్నీ వాష్ చేస్తాను ఎక్కువ అయిపోయినాయి అండ్ అవన్నీ అలాగే ఉంచేసాను, మడత పెట్టాలి ఇప్పుడైతే. ఇంకా మీరేం చేస్తున్నారు, సండే ఏమన్నా బయటికి ప్లాన్ చేసుకున్నారా వెళ్దామని? అండ్ మేమైతే సండే అంటే ఇదివరకు బయటకు అయితే వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు బయట బాగాలేదు కదా సిచ్యువేషన్, సో మా బుడ్డోడు కోసమని మేము ఎక్కడికి వెళ్ళట్లేదు. సండే కూడా మాకు ఇలానే ఉంటుంది ఇంట్లో అయితే అంతే. నేనైతే ఇక్కడ ఉంటే పెద్దగా బయటకు కూడా వెళ్ళను. అండ్ ఇప్పుడైతే బట్టలు మడతపెట్టాలి, నెక్స్ట్ నేను ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను, సండే కదా ఈరోజు. అండ్ అదేం ఫేస్ ప్యాక్ అనేది నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడైతే నేను బట్టలు మడతపెట్టేస్తాను, చూడండి ఎన్ని అయిపోయినాయో, చాలా ఎక్కువగా ఉన్నాయి బట్టలు. ఇవన్నీ మడతపెట్టేసేయాలి, నేను స్లోగా మడతపెట్టేస్తాను మొత్తం అన్ని. అండ్ నేను ఫ్రెష్ అయ్యాక మళ్ళీ మీకు అందిస్తాను. హాయ్, బట్టలు అయితే మడత పెట్టేసానండి, చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా టైం పట్టేసింది మడత పెట్టేసరికి. అండ్ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను, ఫ్రెష్ అయిన తర్వాత కాసేపు అలా వర్షం అయితే పడింది, తర్వాత నేను మా బుడ్డోడికి డిన్నర్ పెట్టేసి మేము కూడా డిన్నర్ చేసేసాము. అండ్ తర్వాత ఇప్పుడైతే టైం వచ్చేసి 9:30 అలా అవుతుంది. అండ్ నేను ఈరోజు స్కిన్ కేర్ చేసుకోవట్లేదు, జస్ట్ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటానని చెప్పాను కదా, ఫేస్ ప్యాక్ వేసుకుని జస్ట్ పడుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది, పని ఎక్కువ అయింది కొంచెం ఈరోజు. సో నేను స్కిన్ కేర్ అయితే ఈరోజు స్కిప్ చేసేస్తున్నాను అండ్ తర్వాత నెక్స్ట్ వీక్లో ఎప్పుడన్నా చేసుకుంటాను అనమాట. అండ్ ఫేస్ ప్యాక్ అని చెప్పాను కదా, అది ఏం లేదు, జస్ట్ లిగరీస్ ఫేస్ ప్యాక్ అనమాట. లిగరీస్ ఫేస్ ప్యాక్ మన ఫేస్కి చాలా మంచిగా పనిచేస్తుందండి, అలాగే మన స్కిన్ కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ అంటే అని ఎలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి రిడ్యూస్ చేస్తుంది. అండ్ లిగరీస్ పౌడర్ మనకి ఆన్లైన్లో దొరుకుద్ది అండి, బయట దొరికినా దొరకకపోయినా ఆన్లైన్లో అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే నేను 1-3 times అయితే వేసుకున్నాను, నాకు చాలా బాగా అనిపించింది రిజల్ట్, సో ఇప్పుడు మళ్ళీ నేను వేసుకుందాం అనుకుంటున్నాను అందు గురించి. దాంట్లో నేను ఏమేమి మిక్స్ చేస్తున్నానో ఆ ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటున్నానో అయితే మీకు చూపిస్తాను. ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదా, దాంట్లో ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కలపలేదు నేను, జస్ట్ 3 ingredients అయితే కలిపాను, లిగరీస్ పౌడర్, రోజ్ పెటల్ పౌడర్ అండ్ మిల్క్ అయితే మీ 3 మిక్స్ చేసి నేను ఫేస్ ప్యాక్ రెడీ చేశాను. ఎవరికైతే ఆయిల్ స్కిన్ ఉందో వాళ్ళైతే కర్డ్ వేసుకోండి మిల్క్ బదులు, నేనైతే డ్రై స్కిన్ కాబట్టి నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. మనం రెడీ చేసుకున్న ఫేస్ ప్యాక్ అయితే ఇలా వచ్చింది. ఇది దీనివల్ల చాలా ఫేస్కి మనకి ఇన్స్టంట్ గ్లో అయితే ఇస్తుంది, నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడైతే నేను వేసుకుంటాను కదా, తర్వాత నేను క్లీన్ చేసుకున్నాక మీకు తెలుస్తుంది గ్లో ఏంటనేది. ఫస్ట్ నేనైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేను ప్యాక్ అప్లై చేసుకున్నాను.
టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఫేస్ ప్యాక్ అయితే క్లీన్ చేసుకున్నాను. చూడండి నా ఫేస్ అయితే గ్లోయింగ్ అనిపిస్తుంది కదా, ఇన్స్టెంట్ గా గ్లో అనేది వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను రీసెంట్ గా అయితే యూజ్ చేస్తున్నాను దీన్ని. అండ్ నేను మసాజ్ చేసుకుంటూ వేసుకున్నాను కదా, ఎందుకంటే అది మన స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది దాంట్లో ఉన్న పౌడర్. సో మన రెండు టూ ఇన్ వన్ కింద పనిచేస్తుంది అన్నమాట ఈ ఫేస్ ప్యాక్, స్క్రబ్ చేసుకోవడానికి అలాగే ప్యాక్ కింద కూడా. మీరు ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా మీకు టైం లేదు ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది రిజల్ట్. పొద్దు నుంచి నేను ఈవినింగ్ దాకా ఇలానే ఉంటుందండి మ్యాక్సిమం అన్ని రోజులు. బయటకు అయితే వెళ్ళట్లేదు కదా పెద్దగా, లాక్డౌన్ ఇలాంటివన్నీ మొన్నటి దాకా ఉండేది బయటకు వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా కొంచెం భయంగానే ఉంటుంది బయటకు వెళ్ళాలంటే, అందుగురించి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. సండే అయినా మండే అయినా ప్రతిరోజు ఇలానే ఉంటుంది, వండుకోవడం తినడం ఇంతే జస్ట్. అండ్ మా బుడ్డోడితో టైం స్పెండ్ చేస్తే టైం అంతా అయిపోతుంది ఇంకా ఆడుతూ ఆడుకుంటుంది. నాకు పెద్దగా ఏమి బోరింగ్ అయితే అనిపించదు, మీకు కూడా బోర్ కొట్టలేదు బ్లాగ్ అనుకుంటున్నాను నేను, ఐ హోప్. అండ్ ఇక్కడితో బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను, ఐ హోప్ ఈ బ్లాగ్ మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గుడ్ నైట్, బాయ్ బాయ్.